congratulations. Yes, finally మనకి కాలింగ్ సహస్ర ట్రైలర్ అయితే అద్భుతంగా అయితే దూసుకువెళ్తూనే ఉండండి. సో ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నది ఏంటి అంటే సుధీర్ అన్నతో పాటు రష్మి గారు ఎంతో కాలం ట్రావెల్ చేశారు. సుధీర్ అన్నతో పాటు రష్మి గారు ట్రైలర్ చూసారా లేరా, సో ట్రైలర్ సంబంధించి ఎప్పుడైనా ఒకసారైనా రెస్పాండ్ అవుతానని చెప్పేసి సో అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేశారండి. సో దీంట్లో భాగంగానే రష్మి గారు అయితే రీసెంట్ గా రెస్పాండ్ అవడం జరిగింది. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండండి. సో వై బికాజ్ సుధీర్ రష్మిలు ఇద్దరు కూడా దాదాపుగా 10 సంవత్సరాలు కూడా అయితే కొనసాగారనమాట, స్టిల్ కౌంట్ అవుతూనే ఉందండి. సో బేసిక్గా సుధీర్ రష్మిలు కలిసి సినిమా చేస్తే చూడాలని అందరూ కూడా భావిస్తూనే ఉన్నారండి. సో అదంతా కూడా పక్కన పెడితే సో కాలింగ్ సహస్ర ట్రైలర్ చూసిన తర్వాత హైబ్రాది గారు రెస్పాండ్ అయ్యారు, అండ్ రీసెంట్లీ రష్మి గారు కూడా రెస్పాండ్ అయ్యారండి. సో రష్మి గారు ఒకటే అంటున్నారండి, సో జస్ట్ ఇప్పుడే కాలింగ్ సహస్ర ట్రైలర్ చూశాను, సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సుధీర్ చాలా కష్టపడే వ్యక్తి, సో ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఏమిటంటే సో ట్రైలర్ చూశారా అని చెప్పేసి అందరూ కూడా అడుగుతున్నారు. సో దానికే రెస్పాండ్ అవుతుందని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగిందన్నమాట. సో బేసిక్గా కాలింగ్ సహస్ర ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే మాట అంటున్నారండి, సినిమా చాలా చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కాబోతుందని చెప్పేసి కూడా సో నాకు అనిపిస్తుందని చెప్పేసి రష్మి గారు అన్నారు. సో ఇంకేం మరి, రష్మి గారు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని కోరుకున్నారు కాబట్టి సో ఖచ్చితంగా సుధీర్ అన్న సక్సెస్లో ఖచ్చితంగా ఉంటారండి. సో ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉన్నారండి, ఎందుకంటే రష్మి గారు కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి. సో మొత్తానికి సుధీర్ అన్న రష్మి గారు సినిమా చేస్తే చూడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ప్రస్తుతానికి కాలింగ్ సహస్ర ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, అండ్ తొందరలోనే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుందండి. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుధీర్ అన్నతో పాటు రష్మి గారిని చూసే అవకాశాలు 100కి 100% ఉంటాయన్నమాట. సో దా అతరణం కోసం మీరే కాదండి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే ప్రమోషన్ జరుగుతున్నాయి కాబట్టి సో మేబీ మనకి 1 వీక్లోనే ఇదంతా కూడా హ్యాపీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. జై.